మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బందితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు రద్దీగా మారాయి. ఇప్పటికే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించారు ఎన్నికల సిబ్బంది. పోలింగ్ సామగ్రి తరలింపుపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మామనాడు జిల్లాలో జరిగే 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ని తీసుకోవడం కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మొత్తం అంతా కూడా పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఇది మామనాడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మామనాడు బాయ్స్ జూనియర్ కాలేజ్ ప్రెమిసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో సిబ్బంది అంతా రావడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తోటి ఓపీఓలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలింగ్ సంబంధించిన మెటీరియల్ని కూడా అందజేయడం జరిగింది. సో టేబుల్ వైజ్ కూడా మెటీరియల్ అంతా కూడా ఉంచారు. ఇమీడియట్గా వాళ్ళకి అలర్ట్ చేసినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్కి మధ్యాహ్నం నుంచి బయలుదేరతారు. నేరుగా ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు చేసుకొని ఉదయం మా నుంచి సాయంత్రం దాకా 7 నుంచి 5 దాకా జరిగే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియని నిర్వహించబోతున్నారు. ఉమ్మడి మామనాడు జిల్లాలో కనుక పరిశీలిస్తే 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అటు ఆ సెగ్మెంట్ల పరిధిలో కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మంచి సంఘటనలు జరగకుండా పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్, ఎన్నికల అధికారులు కూడా సమాయత్తమయ్యారు. పూర్తిగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాలో ముఖ్యంగా వెబ్క్యామ్ క్యాస్టింగ్ ద్వారా నిఘాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. సో ప్రతిదీ మెటీరియల్ని ఇచ్చినటువంటి ఎలక్షన్ సామాగ్రిని అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా చెక్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే సిబ్బంది దగ్గర నుంచి కనిపిస్తుంది. మామనాడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జడ్చల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దేవరకథలో కూడా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో మొత్తం 42 మంది ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంటెస్ట్ చేస్తుంటే 835 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 3 ఉన్నాయి. డాటా కనుక పరిశీలిస్తే ఓటర్ డాటా 353,000 మంది పురుషులు ఉంటే 353,000 మంది ఎగ్జాక్ట్గా 983 మహిళా ఓటర్స్ ఉన్నారు. థర్డ్ జెండర్ కూడా 17 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం ఇప్పటి వరకు అయితే హోమ్ ఓటింగ్ ద్వారా 70,000 పైగా జనమైతే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడానికి అయితే అన్ని ఏర్పాట్లు జరిగాయి. సో రేపు ఉదయం యాజ్ యూజువల్గా ఇప్పుడు తీసుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా యాజ్ యూజువల్గా పోలింగ్ స్టేషన్స్కు ఈవినింగ్ చేరుకుని అక్కడ రేపు మార్నింగ్ జరిగే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను విజయవంతం చేయడానికి అధికారులు సిబ్బంది అంతా కూడా సమాయత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి కూడా వాళ్ళంతా సిబ్బంది బయలుదేర సిచ్యువేషన్ ఉంది. సో ఎలక్షన్లో ఎలాంటి అవతలు జరగకుండా ముందస్తుగా ప్రికాషనరీ యాక్షన్స్ అయితే తీసుకున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని యాజ్ యూజువల్గా రైట్ సైడ్ వెహికల్స్ని అలాట్ చేశారు. ఆ వెహికల్స్లో వివిధ గ్రామాలకు పోలింగ్ స్టేషన్లకు తరలించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మామనాడులో ఉన్నటువంటి 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 835 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో తరలిస్తారు. సిబ్బందితో పాటు మెటీరియల్ కూడా సేఫ్గా వెళ్తుంది. ఆ వెహికల్కి కూడా ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సేఫ్గా పోలింగ్ స్టేషన్కి చేరడం అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సెంటర్స్కి చేరుకునేంత వరకు కూడా పోలీస్ ఎస్కార్ట్ అయితే ఉంటుంది స్పెసిఫిక్గా. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలింగ్ సిబ్బంది స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనడం, దీంతోపాటు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తారు. ఇది మామనాడులో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరామ్యాన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, 6 న్యూస్, మామనాడు.